రాష్ట్రంలోని సర్వజనుల హితాన్ని కాంక్షించి ప్రభుత్వం పాలన చేస్తోందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలు అడగకుండా అద్భుతమైన సంక్షేమ అభివృద్ది పథకాలను చేపట్టామన్నారు మానవీయ కోణంలోనే ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రారంభించిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు ప్రభుత్వం చేపట్టిన పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు ఐక్య పోరాటం కాదేమో రాదేమో అసంభవమేమో ఇది సాధ్యం కానే కాదు అనేటటువంటి మాటను తొత్తినియలి చేస్తూ మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఏడున్నర ఎనిమిదేళ్ల క్రితం ఉన్న తెలంగాణకు నేటి తెలంగాణకు అసలు పోలిక పొంతన కూడా లేదు ఆనాడు మన తలసరి ఆదాయం ఎనభై ఏడు వేల రూపాయలు ఈరోజు మన తలసరి ఆదాయం రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఆనాడు మన జిఎస్డీపీ కేవలం ఐదు లక్షల కోట్లు ఈరోజు మన జిఎస్డిపి పదకొండున్నర లక్షల కోట్లు భారతదేశంలోనే తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ వన్ స్టేట్ ఏది అంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం గర్వంగా చెప్పుకునేటువంటి సందర్భం కొత్తగూడెంలోనే కాదు ముప్పై మూడు జిల్లా పరిపాలనా కేంద్రాలు ఏర్పాటు చేసుకొని అద్భుతమైన కార్యకలాపాలు నిర్వహిస్తూ ముప్పై మూడు మెడికల్ కాలేజీలు కూడా ఈ రాష్ట్రంలో మనం శాంక్షన్ చేసుకున్నాం అందులో భాగంగానే కొత్తగూడెం కూడా మెడికల్ కాలేజీ వచ్చింది దానికి నా సంతోషాన్ని నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి ఎన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ప్రతిరోజు మీ మీ పట్టణాలలో మీ బస్తీలలో మీ మీ గ్రామాలలో మీ మీ ప్రాంతాలలో మీరు చూస్తూ ఉన్నారో నేను ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు కొన్ని విషయాలైతే ప్రజలు అడగకుండా డిమాండ్లు లేకుండా ధర్నాలు లేకుండా అద్భుతమైన పద్ధతిలో మనం చేస్తూ ముందుకు పోతున్నాం అందరినీ కడుపులో పెట్టుకుంటూ పోతున్నాం కులాలు మతాలు వర్గాలకు భిన్నంగా ఒక సమాజమే దేవాలయంలాగా భావించి అన్ని వర్గాల సంక్షేమాన్ని సర్వజనుల యొక్క హితాన్ని కాంక్షించి మనం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కేసీఆర్ కిట్ అనేది మనం ఒకటి ఇస్తూ ఉంటాం మీకు తెలుసు దాని వెనుక ఉన్న ఉద్దేశం దాని వెనుక ఉన్న ఫిలాసఫీ ఏదో కిట్ ఇయ్యటం వాళ్ళకి ప్రస ప్రసూతి అయిన వాళ్ళకి ఏదో నాలుగు డబ్బులు ఇవ్వటం అది కాదు దాని వెనుక ఉద్దేశం అది పూర్తి మానవీయ కోణంతో గర్భం దాచినటువంటి పేదింటి మహిళలు కూలీ పనులు చేస్తారు పాపం మిదిలేని పరిస్థితులలో ఆ దానికోసం అది తల్లికి కానీ ప్రసవించే తల్లికి కానీ జన్మించే శిశువుకి కానీ మంచిది కాదు అటువంటిది ఆగాలి భవిష్యత్తులో తెలంగాణ జనరేషన్ గొప్ప జనరేషన్ రావాలంటే వారు ఏదైతే వేతనాన్ని కోల్పోతారో గర్భం ధరించి ప్రసవించి ఆ తర్వాత ఒకటి నెల వరకు ఆ వేతనాన్ని భర్తీ చేసే కార్యక్రమమే మనం ఇచ్చే పన్నెండు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు ఇది చాలా సుదీర్ఘమైన చర్చ జరిపి ఇతర రాష్ట్రాలలో పరిశీలన చేసి ఈ కార్యక్రమాన్ని మనం టేకప్ చేసినాం ఇట్లా అనేక కార్యక్రమాలు ప్రజల నుంచి డిమాండ్లు లేకపోయినా మనం అద్భుతంగా అమలు చేస్తూ ఉన్నాం దేశంలో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా కూడా నిలుస్తూ ఉన్నాం ఈరోజు అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోతూ అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం